మీరు మైక్ చెక్కండి. ఓకే ఓకే, విల్ ఫస్ట్ లెట్ అస్ స్టార్ట్ విత్ లేడీస్. ఐ సే లేడీస్ ఫస్ట్, విల్ గివ్ ఎ ఛాన్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఉమెన్ జర్నలిస్ట్ హియర్ ఇఫ్ దే కెన్ ఆస్క్ క్వశ్చన్. అండ్ ఎనీ లేడీస్ వాంట్ ఆస్క్ క్వశ్చన్? యా ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. మీ పేరు, మీ ఆర్గనైజేషన్ పేరు చెప్పండి. దిస్ ఇస్ రేవతి, సాఫ్ట్ ఎడిటర్ ఫర్ ఇండియా అహెడ్. సారీ, ఎడిటర్ సౌత్ ఫర్ ఇండియా అహెడ్. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ ఇస్, వి సా చీఫ్ మినిస్టర్ కేసీఆర్ స్పీక్ అబౌట్ బీజేపీ యెస్టర్డే అండ్ యునో ఫ్రే ఇన్ టు ద నేషనల్ పాలిటిక్స్. డూ యూ వాంట్ టు ఎలాబరేట్ ఆన్ దాట్? ఇస్ దట్ రియలీ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ ఇస్ దిస్ అ నీ జర్క్ రియాక్షన్ టు దుబాకా? వీ డోంట్ హ్యావ్ ఎనీ నీ జర్క్ రియాక్షన్స్ మేడం. ఐఎమ్ సారీ యూ ఫీల్ దాట్ వే, బట్ మేమేం చెప్పినా ఒక ఆలోచనతో వ్యూహంతో చెప్తాం తప్ప నీ జర్క్ రియాక్షన్స్ మాకు అలవాట్లేదు. ఫస్ట్లీ, సెకండ్లీ, వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జిహెచ్ఎంసీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లోకల్ ఇష్యూస్ హియర్. సో ఐ వుడ్ రాదర్ లీవ్ దట్ టు మై లీడర్ అండ్ మై పార్టీ ప్రెసిడెంట్. ఏం జరుగుతుంది డిసెంబర్లో నిన్న వారు చెప్పారు, జరుగుతుంది లేదా మనం వేచి చూద్దాం. తొందర నమస్తే సార్. ఓకే, జస్ట్ మే జస్ట్ మే లెట్స్ సతీష్ మీరు చెప్పండి. సార్, నా పేరు సతీష్. నమస్తే తెలంగాణ. నా ఈ రెండు ప్రశ్నలు అండి. బీజేపీ గెలిస్తే గోల్కొండ మీద కాషాయం జెండా ఎగరేస్తా అని బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు, దాన్ని అంటే మీరు ఎట్లా చూస్తున్నారు? మేమైతే బల్దియా మీద గులాబీ జెండా ఎగరేస్తాం సార్. గోల్కొండ మీద ఆల్రెడీ కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ జెండా ఎగరేశారు, ఆయనకు ఐడియా లేనట్టుంది. గోల్కొండ మీద కాషాయాలు కషాయాలు ఉండవండి, అక్కడ జాతీయ జెండా ఆల్రెడీ ఎగిరేసినాం, కాబట్టి ఆయన కొత్తగా చేసేది ఏం లేదు. మేమైతే బల్దియా మీద గులాబీ జెండా మాత్రం పక్కా ఎగిరేస్తాం సార్. సెకండ్ వన్, మీరు లాస్ట్ టైం ఒక ఛాలెంజ్ చేశారు, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్నారు, మళ్ళీ ఈసారి కూడా అట్లాంటిది ఛాలెంజ్ చేస్తారా? ప్రతిసారి నేనే చేయాలి సార్, వాళ్ళు ఎవరైనా చేయమంటే నేను రెస్పాండ్ అవుతాను. ప్రతిసారి నేనే చేస్తే మజా ఉండదు కదా బ్రదర్. ఓకే, వాళ్ళు ఎవరైనా చేస్తే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను, అది కూడా చెప్తాను. ఓకే రాములు. నమస్తే అండి, నా పేరు రాములు, 99 టీవీ న్యూస్ ఛానల్. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీ ఈరోజు గ్రేటర్ పై గులాబ్ కాషాబ్ జెండా ఎగరేస్తూ ఉంటుంది, దాన్ని ప్రజలు విశ్వసిస్తారా? మీరు ఎందుకు పదే పదే అసలు ఆ పరిస్థితి లేని బీజేపీ గురించి టీఆర్ఎస్ ఎందుకు పదే పదే బీజేపీని ఇరకాటంలో పెడుతుంది? మేము ఎక్కడ ఇరకాటంలో పెట్టాం బ్రదర్. మేమంటున్నా అంటే మీరే చెప్పింది ఇప్పుడు 105 సీట్లలో వాళ్ళకి డిపాజిట్ రాలేదని, కానీ పాలిటిక్స్ డైనమిక్ ఫీల్డ్, ఇది నిశ్చలంగా ఉండదు, చాలా చలనశీలంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్గా ఉండదు. కాబట్టి వాళ్ళకి అప్పుడు డిపాజిట్లు రాలేదు అని చెప్పి మనం ఆ పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది అనుకోవడం కూడా తప్పు. డెఫినెట్గా ఒకటైతే వాస్తవం, టీఆర్ఎస్ ఇందాక నేను చెప్పినట్టు పనిచేసింది, ఆ పనితీరు మీద ఓట్లు అడుగుతున్నది, ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నది. ఇక మా తర్వాత ఎవరు ఉంటారు అనేది వాళ్ళు తెలుసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేమైతే ప్రజల ఆశీర్వాదంతో అగ్రతాంబూలంతో ఉండాలనుకుంటున్నాం, తర్వాత వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా వాళ్ళ ఇష్టం. అదే చెప్తున్నా, రెండో ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోండి, నాకేం పర్వాలేదు. హై సార్, యువర్ మెసేజ్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇస్ వెరీ క్లియర్. ఐమ్ సారీ, యువర్ మెసేజ్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ బీజేపీ ఆన్ ద హోల్, ఐ డోంట్ థింక్ ఐ గివ్ హిమ్ ఎనీ మెసేజ్. యు సెడ్ యువర్ గల్లీ బాయ్ అండ్ దే ఆర్ ద ఢిల్లీ బాయ్, సో ఐ యామ్ పికింగ్ అప్ ఫ్రమ్ దట్. ఐ డిడ్ సే దట్ టు హిమ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ సెడ్ దే ఆర్ ఎ ఢిల్లీ పార్టీ, వేర్ ఎ గల్లీ పార్టీ, వి ఆర్ వోకల్ ఫర్ లోకల్ యాజ్ హి కాల్డ్ ఇట్. సో ఐమ్ సేయింగ్ ఐ యామ్ ద లోకల్ లాడ్ హియర్, లోకల్ పార్టీ హియర్, సో దేర్ఫోర్ ఐ థింక్ people should bless us and not him. Your words. But post Dubaka, do you see BJP making inroads in the in the state? And who is a bigger threat to you? Is it a BJP or Congress? This is with regards to... People have to see. People have to look at it this way. You know, when you talk about threats or whatever, see, politics is a dynamic field, as I was telling my friend there. It's not a static field, you know. We have to be dynamic. We have to constantly kind of see what's happening and what is the mood of the people, etc. Now, the same party that has won Dubba has lost deposits in 105 seats. They've also won some elections in the past. For example, they won a by-election in Mahbub Nagar in the past. Malli Tarwata, they lost general elections. They've won parliament seats and then they lost all Zilla Parishads and municipalities. So, politics lo, chinchini jaruta unte, daane da pedda dankinda chusukoni, mottam ade anantattuga chusukodam correct kaadu. Rendo maata endante, I think the election day is not very far. It's the 1st of December. So let's await the people's decision, Hyderabad people's decision, and let's see what happens. I'm confident that we'll win. Let's see what happens. Yes, sir. Namaste, sir. Naa peru Rehman, Janam Sakshya Patrika nunchi. Naa rendu prashnalu, sir. Modatidi, Hyderabad nagaranni mata pratipadikana vidagotti otladage
ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు సార్. దీన్ని రాజకీయంగా ఎలా చర్చలోకి తీసుకుపోతారు అనేది మొదటిది. రెండోది, హైదరాబాద్లో లాక్డౌన్ తర్వాత దాదాపు 100,000 మంది ఆటో పుల్లర్స్ ఉన్నారు సార్. ఈ ఆటోల్ని సీజర్స్ బౌన్సర్ల సాయంతో లాక్కెళ్తున్నారు. ఇది హైదరాబాద్ నగరంతో హాట్ టాపిక్గా ఉంది. దీన్ని మీరు ఎట్లా నిలవరిస్తారు బ్రదర్? నేను ఏమంటే, మేము వీ ట్రై టు అసిస్ట్ యాజ్ మెనీ పువర్ పీపుల్ ఎస్ పాసిబుల్. ఈ లాక్డౌన్ తర్వాత వచ్చిన కష్టాలు, ఓవరాల్గా భారతదేశం పరిస్థితి చూస్తే కూడా, నిన్న కేసీఆర్ గారు చెప్పారు, లాక్డౌన్ వల్లే ఈరోజు రిసెషన్లోకి వెళ్ళలేదు మనం. లాక్డౌన్కి ముందు 8 quarters వరుసగా స్లోడౌన్ ఉంది. ఈ కేంద్రాన్ని నడిపే వాళ్ళకి ఉండే తెలివితేటలు బట్టి, వాళ్ళ పాలసీస్ బట్టి, వాళ్ళ కేపబిలిటీస్ బట్టి భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి ఉంటుంది. వాళ్ళకి ఏ పాటి తెలివితేటలు ఉన్నాయో దాన్ని బట్టి చెప్పొచ్చు. 8 consecutive quarters ఆఫ్ స్లోడౌన్ హెస్ లెడ్ ఇన్ టు అ లాక్డౌన్ విచ్ ఇస్ నౌ లెడ్ ఇన్ టు అ రిసెషన్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. వాళ్ళ యాక్ట్ ఆఫ్ గాడ్ అనొచ్చు. ఐ వుడ్ కాల్ ఇట్ అన్ యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్, అబ్సల్యూట్ ఫ్రాడ్. వాట్ దేవ్ డన్, వాట్ దేవ్ పర్పెట్రేటెడ్ ఆన్ దిస్ కంట్రీ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ వితౌట్ ఎ క్వశ్చన్. కాబట్టి దానివల్ల లక్షలాది మంది కార్మికులు, ఇప్పుడు మీరు చెప్పారు ఆటో వాళ్ళ గురించి, అందుకే చెప్తా ఉన్నది అంతా, బాధపడ్డారు నిజమే. మరి వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా చేసింది లాక్డౌన్ టైంలో కానీ, తర్వాత కానీ తర్వాత కానీ. ఇంకా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆటో వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. విల్ డెఫినెట్లీ సీ హౌ వీ కెన్ హెల్ప్, తప్పకుండా ఆలోచిస్తాం. ఇక మీరు మత సామరస్యం గురించి చెప్పారు, ఇందాకే చాలా క్లియర్గా చెప్పాను. ఈ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎవరు ఎలాంటి పని చేసి ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాం, మేము మాత్రం ఊరుకోము. విల్ బి టఫ్ ఆన్ లా అండ్ ఆర్డర్ యాజ్ వీ హ్యావ్ బీన్. కొత్తగా కాదు, 6.5 ఏళ్ళుగా ఎట్లున్నామో భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాం. లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం రాజీ పడము, పడబు. హిందూ పార్టీ హమారీ హమ్ హిందూ తరఫ బే టిఆర్ఎస్ పార్టీ మజ్లిస్ దోస్త్ బోల్కర్ ప్రచార దోస్తి కిసీ షానవాజ్ సాహ్ हम 150 सीट में लड़ेंगे और मैं ये तो ज़रूर मानूंगा. और इस बार पिछली बार जो है बल्दिया में हमने 5 सीट जीता था ओल्ड सिटी से, मैं इस बार पक्का दावे के साथ कह सकता हूँ 10 से 12 सीट जीतेंगे और वहाँ हराएंगे मजलिस को. मैं ये भी बोल रहा हूँ, हमारी कोई किसी के साथ ऐसी दोस्ती नहीं है. लास्ट टाइम आई तेलुगु लो अर्थं कावालनि चेप्तुन्ना मित्रुल की इंका कोंतमंदि इंटुन्न वेरे मित्रुलकु कूडा चेप्पाली. लास्ट टाइम मैं ओल्ड सिटी लो 5 सीट गेलिचाम, 5 डिविजन गेलिचाम. मैं गेलिचिन 99 5 उन्नायि. ఐఎస్ సదన్ ఉంది, మూసారం బాబు ఉంది, జియాగూడ ఉంది, గుడి మల్కాపూర్ ఉంది, ఇంకోటి ఇంకేదో ఉంది మర్చిపోయాను. ఆ 5తో పాటు ఇంకో 5 గెలుస్తాం. ఆ 5 చోట్ల కూడా ఎంఐఎంనే ఓడగొడతాం. మేము జాంబాగ్ లాస్ట్ టైం 5 ఓట్లతో పోయింది మాది, అక్కడ ఎంఐఎం గెలిచింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. అంటే నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు ఏమైనా మా పాలసీ సపోర్ట్ చేస్తే చేస్తారు కావచ్చు, గవర్నమెంట్ పాలసీ నచ్చితే చేస్తారు. ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నప్పుడు మంచి పాలసీ ఉంటే సపోర్ట్ చేసినాం, జిఎస్టీ అంటే చేసినాం. కాబట్టి దాన్ని ఫ్రెండ్షిప్ అనుకొని దాని ఎవరో విపరీతార్థాలు చేసి ఇంకొక ఆయన అంటాడు మజ్లిస్కు మేయర్ ఇస్తారట, ఎందుకు ఇస్తే మాకేమైనా పిచ్చిలేసిందా? మేము 99 సీట్లు గెలిచి బ్రహ్మాండంగా మేము మేయర్ స్థానంలో మేమున్నాము. 100 సీట్లు ఉన్న వాళ్ళు మేయర్ అవుతారు కానీ పక్కాగా చెప్తా ఉన్నా మళ్ళొకసారి ఈ వేదిక ద్వారా, మళ్ళీ డిసెంబర్ 4 నాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా అభ్యర్థి మేయర్ అవుతారు, బల్దియా పీఠం మీద కూర్చుంటారు. మజ్లిస్తో లేదు, ఎవరితో మాకు పొత్తు లేదు, ఒంటరిగానే పోతున్నాం, 150 సీట్లు పోటీ చేస్తాం, తప్పకుండా ఆ విషయంలో ముందుకు పోతాం. రెండోది, మీరు అడిగింది వాళ్ళు హిందూ ఏదో అన్నారు, హిందూ పార్టీయా ఏదో వాళ్ళు మా హిందూ పార్టీ అని చెప్పి, నేనేమంటున్నా అంటే నాకు తెలిసినంత వరకు నాకున్న కనీస పరిజ్ఞానంతో భారతదేశ రాజ్యాంగం చెప్తున్నది భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్తున్నది. వీ బిలీవ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఐ విల్ నాట్ రెస్పాండ్ టు సిలీ పీపుల్ మేకింగ్ సిలీ కామెంట్స్, బట్ ఐ వుడ్ సే వన్ థింగ్ ఫర్ ష్యూర్, దిస్ ఈజ్ అ సెక్యులర్ కంట్రీ, ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. ఆ కాన్స్టిట్యూషన్ మీదనే ప్రమాణం చేసి నేను మంత్రి అయ్యాను, ఆ మాట్లాడిన ఆయన కూడా ఎంపీ అయ్యాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే మంచిది, కాన్స్టిట్యూషన్ ని తుంగలో దొక్కడం ఎవరికి మంచిది కాదు. I just want to ask you, since you're talking about the local issues here, there's enough criticism for the ruling party at this point of time after the flash floods and now about the flood relief victims. I'm sure you've seen a lot of videos on the social media. There's allegations of mismanagement. How would you like to respond to that? I also have a follow-up question to this. Why do you call it mismanagement? There are allegations of mismanagement is what I said. Allegations can fly thick and fast. Anybody can say anything. Unfortunately, that's the beauty of democracy. But the point is, ఫ్లడ్స్ వచ్చాయి. వాస్తవం ఇంతకుముందే చెప్పాను, 100 ఏళ్లలో పడని వర్షం పడింది హైదరాబాద్లో.
104 సంవత్సరాల తర్వాత 1916లో పడ్డ వర్షం తర్వాత 1400 మిల్లీమీటర్ల వర్షం అప్పుడు పడితే మళ్ళీ ఇప్పుడు పడింది అంత వర్షం. వందేళ్ళకి ఒకసారి వచ్చే ఉత్పాతాని కోసం ఎవరు రెడీ కారు, మనకు చెప్పి రాదు వర్షం. సో యూ కాన్ బి ప్రిపేర్డ్ ఫర్ 100 ఇయర్స్ కైండ్ ఆఫ్ ఈవెంట్. అట్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్లీ, హ్యావ్ దేర్ నాట్ బీన్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ నాలాస్, లేక్స్? డెఫినెట్గా ఉన్నాయి, నేను కాదంటలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కిర్లోస్కర్ కమిటీ అని ఒకటి వేసినారు. కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏమన్నారు అప్పుడు? 28,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి నాలాల మీద అని చెప్పారు. డిడ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్? నథింగ్. సో వాట్ ఆర్ వీ డూయింగ్ టుడే? వాట్ ఆర్ వీ సఫరింగ్ ఫ్రమ్ టుడే? ద లెగసీ దట్ వీ ఇన్హెరిటెడ్ ఓవర్ లాస్ట్ 70 ఇయర్స్, అంటే నేను, మేము వచ్చిన తర్వాత ఏం ఆక్రమణలు కాలేదు అని నేను తప్పించుకున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షై అవే ఫ్రమ్ అడ్మిటింగ్ దట్. మేము వచ్చిన తర్వాత కూడా కావచ్చు, నేను కాదంటలేదు. దశాబ్దాలుగా వచ్చిన ఈ ఆక్రమణలు చెరువుల మీద, కుంటల మీద, నాలాల మీద, తర్వాత మన సివరేజ్ కెపాసిటీ కూడా, డ్రైనేజ్ కెపాసిటీ కూడా 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీళ్ళు వస్తే తట్టుకునే పరిస్థితి లేదు. దాన్ని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది. ఇందాక నేను చెప్పాను, ఎస్ఆర్డిపి మాదిరిగా ఎస్ఎన్డిపి తీసుకుంటాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకుంటాం. దాంతోపాటు వచ్చింది, వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, లక్షల మందికి ఇబ్బంది అయింది. వాట్ యూ నీడ్ టు లుక్ అట్ ఇస్ హౌ డిడ్ ద గవర్నమెంట్ రెస్పాండ్? నిజంగా గవర్నమెంట్ మానవీయంగా స్పందించిందా లేదా? వర్షం పడుతూ ఉంటేనే వరద సాయం స్టార్ట్ చేశాం, వర్షం ఇంకా ఆగలేదు. వి స్టార్టెడ్ హెల్పింగ్ ద పీపుల్, బట్ వేరాస్ ద పీపుల్ హూ క్రిటిసైజ్ అస్ టుడే, అండ్ వీ ఆల్రెడీ హెల్ప్ మోర్ దెన్ 6 లాక్ పీపుల్. లెట్ మీ కంప్లీట్. వీ ఆల్రెడీ హెల్ప్ మోర్ దెన్ 6 లాక్ పీపుల్ బై వే ఆఫ్ డోలింగ్ అవుట్ 650 crores rupees. మా గురించి మాట్లాడేటోళ్ళు, మా మీద విమర్శ చేసేటోళ్ళు గురువింద గింజ తన నలిపేరు కదని చెప్తారు సాయంత్రం. మీకు తెలుగు వచ్చారో నాకు తెలియదు. అంటే మాట్లాడే ముందు చూసుకోవాలి. ఒక్క పైసా ఇచ్చిందా ఢిల్లీ ఇప్పటివరకు వరద సాయం? ఒక్క రూపాయి. నేను ఇంకొక మాట్లాడుతున్నా ఇదే సందర్భంగా. బాగా మాట్లాడతారు, గొంతేసుకొని మాట్లాడేటోళ్ళు, హైదరాబాద్కి చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారు వాళ్ళు? ఒక్క పని. నేను ఈరోజు హైదరాబాద్లో ఏమేం చేసినో, మొత్తం ఫ్లైఓవర్లు చూపెడతాను. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే, వాటర్ చూపెడతాను, పవర్ స్టెబిలిటీ చూపెడతాను, మా కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపెడతాను, టీ హబ్ చూపెడతాను, దుర్గం చెరువు బ్రిడ్జ్ చూపెట్టమంటే 100 చూపెడతాను. లెట్ ద పీపుల్ ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ కమ్ అండ్ షోస్ వన్ థింగ్ దే హవ్ డన్ ఫర్ హైదరాబాద్. వన్ థింగ్, ఏదన్నా ఒకటి. ఇది మేము చేశాము. మేము రోడ్లు వేస్తుంటే వాళ్ళు ఉన్న రోడ్లు మూస్తున్నారు, కంటోన్మెంట్లు. ఇదా వీళ్ళ సంస్కారం. నేనేమంటున్నా అంటే, మాట్లాడడం ఈజీ అమ్మా, కామెంట్ చేయడం ఈజీ, విమర్శ చేయడం అంతకంటే ఈజీ, కానీ పనిచేయడం కష్టం. మీరు అంటున్నారు 650 కోట్లు ఈరోజు పేద ప్రజలకు అందిస్తూ ఉన్నాం. అవును, నిజమే. ముయిసేవా సెంటర్ల ముందు 100 మంది 1000 మంది నిలబడ్డారు. నేనేమంటున్నానంటే, అది ఈ ప్రభుత్వం మీద ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే డెలివర్ చేస్తుంది అనే దానికి సంకేతంగా ఎందుకు చూడరు? డెఫినెట్లీ అక్కడ ఇబ్బందులు అయినాయి, లైన్లు పెద్దగా అయినాయి, నేను కాదంటలేదు. దట్ షోస్ హౌ మచ్ కాన్ఫిడెన్స్ పీపుల్ హ్యావ్ ఇన్ ద సిస్టమ్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మైనర్ లాప్సెస్, అఫ్ కోర్స్ విల్ కరెక్ట్. సార్, కేటీఆర్ గారు, ఇస్ దేర్ ఎన్ ఎస్టిమేట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అస్ ఆఫ్ హౌ మెనీ ఫ్యామిలీస్ హావ్ బీన్ ఎఫెక్టెడ్ అండ్ హౌ మెనీ హావ్ బీన్ గివెన్ దిస్ ఎయిడ్ బ్యాక్? ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, లాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ హావ్ బీన్ ఎఫెక్టెడ్, మోర్ దెన్ అ ఫ్యూ 100 colonies హావ్ బీన్ ఎఫెక్టెడ్. వీ ఆల్రెడీ గివెన్ అబౌట్ 650 crore ప్లస్ అసిస్టెన్స్ to all these people, and not just in Hyderabad, ma'am. In fact, the municipalities around Hyderabad, Pirjadiguda, Boduppal, Mirpet, Kumpalli, pakkana chuttupakkala kuda laksha paisilku mandiki akkada variki kuda pariharam andindi. Hyderabad lone election unnai kabatti Hyderabad lone istunnarani paniki vallu matlu maatladutunnaru kontamandi. Hyderabad lo varsham kuda ekku padindi ikkada. Let them also remind themselves of that. Chuttupakkala unna municipality patte akkada kuda laksha mandiki paisilku support chesam. Kabatti overall ga ippudike 650 crore payani icham. ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ అర్హులు ఉంటే, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే, నిన్ననే ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశం ఇచ్చింది, ఆఫ్టర్ జిహెచ్ఎంసీ పోల్ ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. సో డెఫినెట్గా ఎలిజిబుల్ ఉండి అర్హులు ఉంటే తప్పకుండా ఇస్తాం. కేటీఆర్ గారు, 2019 పార్లమెంట్ ఎలక్షన్లో కారు సారు 16.5, ఆ రిజల్ట్ తెలుసు. దుబ్బాక ఎలక్షన్లో 62,000 మెజార్టీ పైగా గెలుస్తామని మీరు చెప్పారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎన్ని సొంతగా మీరు గెలుచుకునే అవకాశం ఉంది? ఇది ఒక క్వశ్చన్ సార్. రెండోది, వరద సాయం విషయానికి వస్తే మీ అంతా తిరిగామంటున్నారు, కానీ పక్కనే ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఉన్నారు, హైదరాబాద్ ప్రజలను కనీసం పట్టించుకోరా అనే విమర్శ కూడా ఉన్నారు. 2016 హైదరాబాద్ ప్రజల్ని కేసీఆర్ పట్టించుకోకపోతే 650 కోట్లు పరామర్శ చేయలేదు, మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు. నేను ఏమంటున్నా అంటే, బండి సంజయ్ ఎక్కడికైనా వచ్చిందా? నువ్వు చూసావు ఎక్కడ వరద ప్రాంతాల్లో బండి సంజయ్? ఆయనకి ఏం పని ఉంది? నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు చాలా పనులు ఉంటాయి. పని లేకుండా ఉన్న వాళ్ళకు గోళ్ళు గిలుకుంటున్న వాళ్ళకి బయటకు వచ్చే ఓపిక లేదు. ఇదో మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ కనబడ్డాడు? నీకు వరదలలో మోకాళ్ళలో నీళ్ళ మోకాళ్ళలో నీళ్ళలో మేము తిరిగినాం కదా మంత్రులం 10 రోజుల నుంచి.
ముఖ్యమంత్రి గారు ఇవ్వండి 650 కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చేస్తాయా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ప్రతిపక్షాలు, దాన్ని మేమేం చేయగలుగుతామండి? నాకు అర్థం కాని విషయం సార్. కేటీఆర్ గారు ఒక నిమిషం, ఇప్పుడు 6 ఏళ్లలో 67 వేల కోట్లతో డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక నిమిషం సార్, 2011లో కారు సారు 16 అన్నారు, ఆ రిజల్ట్ 9 పరిమితమైంది. దుబ్బాకలో 62 వేల మెజార్టీ అన్నారు, ఆ ఫలితం ఏందో మనకు తెలుసు. ఓకే, 2014 నుంచి ప్రారంభమైన ప్రస్థానం ఈ రోజు వరకు ఎన్ని ఎలక్షన్లు కొట్లాడాం బ్రదర్? మేము 10-12 కొట్లాడు. దురదృష్టం ఏంటంటే ఈరోజు సమాజంలో మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త. టీఆర్ఎస్ గెలుపు వార్త కాదు, టీఆర్ఎస్ అపజయం మీకు వార్త. మన దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ గెలిస్తే వార్త కాదు మీకు, గెలిచింది వాళ్ళు ఎట్లా గెలుస్తుంది అనుకున్నాను. అద్దరు ఓడిపోయే వరకు ఇక కొంతమందికి పాపం సంతోషం ఉప్పొంగుతున్నది, పైశాచిక ఆనందం ఎక్కువైంది. డెఫినెట్గా వీ విల్ గో టు ద పీపుల్, ప్రజల ఆశీర్వాదంతోనే డెఫినెట్గా మళ్ళీ సమాధానం చెప్తాం. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం, డోంట్ వరీ. సార్ కేటీఆర్ గారు ఇప్పుడు 6 ఏళ్లలో 67 వేల కోట్లతో హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏమంటారు? నేను ఒకటే అంటా ఉన్నాను, ఆ చెప్పిన వాళ్ళకి కామన్ సెన్స్ లేదంటాను. ఎందుకు లేదంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీ రామారావు గారు నేను చెప్పడం కాదు, ఈరోజు కాదు, ఎప్పుడో చెప్పినారు. అది కేంద్రం అంటే మిథ్యనే బాబు, కేంద్రం మిథ్య అంటే ఏంది? ఇప్పుడు నీకు స్ట్రైట్గా ఒకటి అడుగుతాను ప్రకాష్, నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధికారికంగా లెక్కలతో సహా నీ ముందు పెడతాను. 6 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది 2,72,000 కోట్ల రూపాయలు. కేంద్రం నుండి మనకు ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ద్వారా, డెవల్యూషన్ అంటే మనకేదో దానం చేసింది కాదు, ఒక రాష్ట్రానికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కు. అది ఎవరున్నా, మోడీ ఉన్నా గీడి ఉన్నా ఇవ్వాలి, ఎవరికి అదే ఎగ్జామ్షన్ ఉండదు. మనకు వచ్చింది కేవలం 140,000 కోట్లు. అంటే ఏంది నేను చెప్పేది, రూపాయి తీసుకొని ఆటాని వెనకకిచ్చి దానికి మళ్ళీ పోజు, సొమ్ము ఒకటిది సోకూడదని విన్నావా? సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీది. ఇచ్చింది ఎక్కడనే, వాళ్ళు తీసుకుంటే తప్ప ఇచ్చింది ఎక్కడుంది? మాట్లాడడానికి సిగ్గుండాలా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మీరు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయి అడిగింది వరదల గురించి, ఒక్క రూపాయి సహాయం చేసిండ్రా? పక్కన కర్ణాటకకేమో ముఖ్యమంత్రి రాసిన ఉత్తరం రాసిన 4వ రోజు 600 కోట్లు ఇస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రి రాసి ఉత్తరం రాసేపటికి 6 వారాలు అయింది, ఎందుకు కులుకులేదు పలుకులేదు? వీళ్ళ మాట్లాడేది ఎక్కడుంది? నేనేమన్నా అంటే రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే ఆటాన కూడా వస్తలేదు వెనుకకు. లెక్క చూసుకోండి, 2,72,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టినారు. మీకు కావాలంటే వివర సహితంగా ఆధార సహితంగా నేను ఇస్తాను. తెలంగాణకు 6 ఏళ్లలో కేంద్రం నుంచి వచ్చింది డెవల్యూషన్ ద్వారా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 140,000 కోట్లు రూపాయి కడితే ఆటానే ఇంకొకొస్తే దాన్ని ఇచ్చుడని నువ్వు అంటావా? నువ్వు అనకపోయినా అనటోనకైనా సిగ్గుండాలనా? ప్రజలు కూడా ఆలోచించాలి, ఇది ఎంతవరకు వాస్తవం, ఏది వాస్తవం, ఏం మాట్లాడుతున్నారు. ఏదైనా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికంటే అదనంగా ఇస్తే, సెంట్రల్ షేర్లోంచి అదనంగా ఇస్తే అది ఇచ్చినట్టు లెక్క. నేను మళ్ళీ అడుగుతాను, ఇందాక అమ్మాయిని అడిగా మళ్ళీ నేను కూడా అడుగుతాను, హైదరాబాద్లో నువ్వేం చేసినావు 5 ఏళ్లలో జిహెచ్ఎంసీ నీకు ఇచ్చిన తర్వాత అంటే, నేను 100 పనులు చూపెడతాను, 100 బిల్డింగ్లు చూపెడతా, రోడ్లు చూపెడతా, టాయిలెట్లు చూపెడతా, మార్కెట్లు చూపెడతా, స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూపెడతా, ఒక్క పని చూపెట్టమని కేంద్ర ప్రభుత్వం మేము పని చేసినాం హైదరాబాద్లో, ఒక్కటి ఏదన్నా ఒకటి చూపెడతావా? కిషన్ రెడ్డి గారు చూపెడతారా, లేకపోతే ఇంకెవరన్నా మంత్రి గారు పెద్ద పెద్దలకు చూపెడతారు? ఒక్కటి చూపెట్టమనండి, ఇదన్న ఒక్క పని, ఫలానా పని హైదరాబాద్ కోసం. వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు కదా, గవర్నమెంట్ నడుస్తుంది కదా, మరి హైదరాబాద్ కూడా తెలంగాణలో, తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగం కదా. ఒక్క పని ఏదన్నా, దాన్ నథింగ్. వరదల్లో హైదరాబాద్ ఇబ్బంది పడుతుంటే ఒక రూపాయి ఇవ్వనోడికి హైదరాబాద్ లోటేస్తారా? ఎవరన్నా ఆలోచన ఉన్న వాళ్ళు కేంద్రంలో ఉండి, కర్ణాటకకైతే 4 రోజుల్లో పైసలు, గుజరాత్కైతే వరద రాకముందే పైసలు, వరదలాగ పైసలు, హైదరాబాద్కి మాత్రం రావు. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా ఈరోజు, మీరు ఆలోచించండి, ఒకవైపేమో ఇట్లా మాట్లాడతారు, ఇంకోవైపేమో మాట్లాడితే హిందూ ముస్లిం వాళ్ళకి గెలిచిన విద్య కదా ఒకటే, ఎంఐఎం టీఆర్ఎస్ ఇండియా పాకిస్తాన్. లోకల్ ఎలక్షన్ల, హైదరాబాద్ ఎలక్షన్ల ఏం చేస్తావో చెప్పు, చెప్పు. నువ్వు 100,000 కోట్లు ప్రకటిస్తావా చెప్పు, 100,000 కోట్లు ప్రకటిస్తాం హైదరాబాద్ కానీ చెప్పు, నీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, అది చెప్పరు. ఓన్లీ హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, అక్బర్ బిన్ లాడెన్, ఇంకేదో కొత్త కొత్త పెట్టింది కదా ఈ మధ్యన, ఈ పిచ్చి మాటలు తప్ప ఒక్క మాట ఏదైనా పనికొచ్చే మాట, హైదరాబాద్ ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట చెప్తుండ్రా? అట్లాంటిలో కోట వేయాలన్నా ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు ఓట్లు? చేసిన 6 ఏళ్లలో చేసిన ఒక్క పని చెప్పమనండి, అది ఛాలెంజ్ కదా. విరాజ్ గారు సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు బలహీనపరచడం ద్వారానే భారతీయ జనతా పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నట్లు చర్చ జరుగుతుంది, దానిపై మీరు ఎలా స్పందిస్తారు? ఒకటి. రెండవది,
ప్రభుత్వ పథకాలపై కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం మీద కావచ్చు, వేలాది కేసులు, కోర్టు నిండా కేసులు పడ్డా వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం ఒకే ఒక కేసును ఎందుకు అజ్జేయలేకపోతుంది? కోర్టు చెప్పినప్పటికీ కూడా కోర్టు రెండు స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్లాటింగ్ చేయండి, డెవలప్మెంట్ చేయండి, కబ్జా చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా పనుల్లో పురోగతి లేదనే ఒకటి ఆందోళన వ్యక్తం అవుతుంది. దాని మీద మీరు ఎందుకంటే ఆనవాయితీగా ప్రతి జిహెచ్ఎంసీ ఎన్నికలు, మేము కూడా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నేనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే క్వశ్చన్ వేయడం జరిగింది. చివరిది హెల్త్ కార్డు అది ఒక ప్రధాన సమస్య హైదరాబాద్ నగరంలో. ఏ కార్పొరేట్ ఆసుపత్రి కూడా హెల్త్ కార్డు తో ఆసుపత్రి దరిదాపు రానివ్వట్లేదు. దీని మీద దూసరా ఓర్ తీసరా కా పహలే బోల్ దేతా హూం ఆజ్ ముజే పూరే రియాసత్ రియాసత్ హిందుస్తాన్ మే పూరే రియాసత్ మే పూరే ముల్క్ మే ఏక ఐసీ గవర్నమెంట్ దిఖావో జిస్నే జర్నలిస్ట్ వెల్ఫేర్ కే లియే 100 కరోడ్ రూపాయా దియా. కోయి హై తెలంగాణా కే అలావా? కోయి భీ నహీ హై. మేరీ గుజారిష్ ఆప్సే యే హై కి कुछ और पूछने से पहले पहले ये तो बता दिया करो कभी का एक बार कि हमने भी कुछ किया भाई, जर्नलिस्टों के लिए हमने कुछ किया, वकीलों के लिए किया. नहीं नहीं मैं तफसील में बोलना चाह रहा हूँ तेलुगु पालना. वो जर्नलिस्ट हेल्थ कार्ड जर्नलिस्ट इल स्थल अड़गन ने अंत जर्नलिस्ट कोसम 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఈ రాష్ట్రంలోనూ ఉందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఒకరు ఉన్నారా? ఒకటి. రెండవది, మీరు ఇళ్ల స్థలాల గురించి అన్నారు. మీరు అన్ని కేసులు కొట్లాడి గెలుస్తున్నారు, 100 కేసులు ఇదెందుకు గెలుస్తలేరు అంటుంది. మీ కళ్ళ ముందే కదా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు కూడా అక్కడ పెద్ద మనుషులకు కూడా విజ్ఞప్తి చేసి, మీ కళ్ళ ముందు మీ అసోసియేషన్ వచ్చినప్పుడే వారికి కూడా విజ్ఞప్తి చేసినారు. నేను ఎంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు, ఫోన్ చేసి మరీ విజ్ఞప్తి చేసినారు, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, మున్సిపల్ మినిస్టర్గా మీరు నా గతంలో విజ్ఞప్తి చేస్తే ఆ ల్యాండ్ కూడా మీకోసం ఫెన్సింగ్ కూడా అయిపించి నేనే పెట్టాను. ఓన్లీ థింగ్ ఇస్ వేర్ ఎవైటింగ్ కోర్టు క్లియరెన్స్. అది ఎప్పుడు వస్తుందో ఇంకా కోర్టులో మీకు తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పేది ఎస్ అఫ్కోర్స్, ఇంకా ఫౌండేషన్ ద్వారా కూడా కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది ప్రభుత్వం, మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మన నారాయణ గారు. కాబట్టి ఇవంతా ఒకవైపు. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను, పెద్ద సవాల్ కదా. అచ్చా అచ్చా, ఇక్కడ గమ్మత్ ఏంటంటే విరాజ్ గారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఆయన మర్చిపోయారు, నేను మర్చిపోయాను. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఏమంటారంటే వీళ్ళు బీజేపీ ఒకటి అంటారు, బీజేపీలు మాట్లాడితే ఏమంటారు మీరు కాంగ్రెస్ ఒకటి అంటారు, మేము టీఆర్ఎస్ ఒకటంటారు, మేము కాంగ్రెస్ ఒకటి అని బీజేపీలు అంటారు. ఇక మోడీ గారు వాళ్ళు వీళ్ళు వస్తేనేమో ఒక ఆయననేమో మమ్మల్ని కాంగ్రెస్ బీటీం అంటాడు, ఇంకో ఆయననేమో మమ్మల్ని బీజేపీ బీటీం అంటాడు. హమ్ కిసీకే బీటీం నయ్యి హే, హమ్ తెలంగాణ అవామ్కే ఏ టీమ్ హే, తెలంగాణ అవామ్కే సాత్ హమారి జిందగీ జుడి హే, హమ్ కిసీకే అండర్ నహీ కామ్ కర్తే. ఆశీర్వాద్ మే కహనా చాతా హూం, కాంగ్రెస్ బలహీన పడ్డది అంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, వారు బలహీన పడ్డారు అంటే దానికి ఒక కారణం కాదు, వారు సంస్థాగతంగా వారు బాగాలేకపోతే బలహీన పడతారు. దానికి మల్లేశం గారు, ఈ మధ్య మీరు ఈ ధరణి ద్వారా పేదలకు సంపూర్ణమైన హక్కులు కల్పిస్తామని చెప్తున్నారు, అది ఏ విధంగా జరుగుతుంది? అది ఏ విధంగా జరుగుతుందంటే చాలా ముఖ్యమైన ప్రశ్న, దయచేసి ఇది కొద్దిగా నాకు సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నా. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మల్లేశం గారు, మొత్తం తెలంగాణ భూభాగం చూస్తే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఎకరాల్లో చూస్తే 2,77,00,000 ఎకరాలు తెలంగాణ మొత్తం భూభాగం. ఇందులో 1,55,000 ఎకరాలు వ్యవసాయ భూమి, 1,55,00,000 వ్యవసాయ భూమి. ఆ 1,55,00,000 పక్కన పెడితే మిగతా 1,22,00,000లో 66,00,000 ఎకరాలు వాగుల కింద, వంకల కింద, ఫారెస్ట్ కింద, పరిశ్రమల కింద, మైన్స్ కింద, గ్రామ ఈ రకంగా పోయేది అవి కొన్ని ఉన్నాయి. ఇది పోను మిగతా 66,00,000 ఏదైతే ఉందో గ్రామ కంటాల కింద మున్సిపల్ లిమిట్స్లో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే ఎట్లా అయితే వ్యవసాయ భూముల్ని మనం వారి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ధరణిలో ముందుకు పోతున్నామో అదే పద్ధతుల్లో పట్టణాల్లో గ్రామాల్లో ఉండే పేద ప్రజల యొక్క ఆస్తులను కూడా రికార్డు చేయించడం ద్వారా. ఇది ఎందుకు ముఖ్యం అంటే కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు, వ్యవసాయ భూమి అయితే ఒక ఆకుపచ్చ పాస్బుక్, అదే మీరు పట్టణ ప్రాంతాల్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉంటే మెరూన్ కలర్ పాస్బుక్ ఇస్తామని చెప్పాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దట్ విల్ అన్లాక్ ద వాల్యూ ఆఫ్ దట్ ల్యాండ్. ఇప్పుడు మన ఈ మధ్యన ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ ప్రారంభించారు, పీఎం స్వమిత్రానో స్వామితానో ఏదో ఉన్నది, మొత్తం దేశంలో 1,00,000 ఎకరాల 1,00,000 కుటుంబాలకు దీనివల్ల లాభం అవుతుంది,
మీ ప్రాపర్టీ అన్లాక్ అవుతుంది, దాంతో మీకు లోన్లు వస్తాయని చెప్పారు. ఆయననేమో మొత్తం దేశంలో 1,00,000 కుటుంబాలకు చేస్తున్నాడు, మేమేమో ఒక్క తెలంగాణలో ఒక చిన్న రాష్ట్రంలో ఈరోజు కోటి కుటుంబాలకు దీనివల్ల లాభం జరుగుతుంది. కోటి, ఎందుకంటే పట్టణ ప్రాంతాలు మీరు చూసినట్టయితే తెలంగాణలో దాదాపు 2 కోట్ల దాకా జనం ఉన్నారు. మరి వారందరికీ కూడా దీనివల్ల లాభం అవుతుంది. ఈ ప్రాపర్టీని మనం ఒక పాస్బుక్ ఇచ్చి దానికి స్థిరాస్తికి ఉండే సమస్య ఉదాహరణకు చెప్తా ఉన్నాం. మొన్న నేను ఉప్పల్ నియోజకవర్గంలో చెర్లపల్లి అని ఒక డివిజన్ ఉంటుంది, అక్కడ ఎప్పుడో ఇండస్ట్రియల్ ల్యాండ్స్గా ఆ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అని పెట్టినారు. వాళ్ళందరూ రిప్లైన్ చేశారు, సార్ మాకు తెలియదు కట్టుకున్నప్పుడు ఇల్లు, ఇల్లు కట్టుకున్నాం అయిపోయింది, ఇప్పుడు ఆడ ఇల్లు ఉన్నాయి, మరి ఇండస్ట్రియల్ జోన్ అంటున్నారు, మాకు ఎవరు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తలేరన్నారు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కన్వర్ట్ చేసి రెసిడెన్షియల్ జోన్ కింద మార్చినాం. పక్కన అక్కడ రామంతపూర్ ప్రాంతంలో కేసీఆర్ నగర్ అని ఒక కాలనీ ఉంది. వాళ్ళు గతంలో ఏమైందంటే హెచ్ఎండిఏ ఎప్పుడో నోటిఫై చేసింది ఆ ప్రాంతాన్ని, మేము మెట్రో కోసం తీసుకుంటున్నాం అని. కానీ అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వెంటనే స్వాధీనం చేసుకోవడం వల్ల 70 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు, 1,000 మంది ఉన్నారు. వెంటనే డీనోటిఫై చేసి వాళ్ళందరికీ ఆస్తి మీద 58 జీవో ద్వారా అప్పిస్తూ ఉన్నాం. అంటే ఇట్లా హైదరాబాద్లో అదే రకంగా బయట పట్టణాల్లో గ్రామాల్లో 1,00,000 మందికి ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటివి. వీటిని పరిష్కరించాలి, వీటికి ఒక పైసా కూడా అవసరమైతే వారి మీద భారం లేకుండా చేయాలి అనేది మా ఆలోచన. తద్వారా ఏమవుతుంది, రేపు మీ పిల్లలకు దాన్ని వారసత్వంగా ఆస్తిగా ఇచ్చుకోవాలనుకున్నా, లేదా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా, మీ వ్యాపారానికి వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్ తీసుకోవాలనుకున్నా, మీకు లాభం జరుగుతుంది. మీ స్థిరాస్తి మీద మీకు హక్కు కల్పిస్తే బ్రహ్మాండంగా మీకు లాభం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో వేరే ఎజెండా ఏమీ లేదు. థ్యాంక్ యూ. ప్రసాద్ భోసేకర్ మైక్. సార్, ఐ హావ్ ద ఫేస్ ఆఫ్ దిస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, బట్ వాస్ దర్ ఎనీ క్రైటీరియా ఫాలోడ్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్? బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ లైక్ యు నో ఉమెన్ బీయింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ the tickets were given to the spouses or you know their relatives. So is there any criteria that has been followed? Boss, I'll tell you one thing. Last time the reservation for women was 75 seats, 50%. That was brought in the form of a legislation by Telangana government and under KCR's leadership. Last time 70 seats reserved unte 79 seatlalo gelpichukundi TRS party. So please don't question our sincerity on reservation to women. You said what is the criteria? Winnability. Ultimately, no matter who you choose, they have to win, they also have to be clean. These are the 2 criteria that we chose. Shiva Reddy. Shiva Reddy sir, na peru V6 nenu. Hello brother. Dubbaka gelupu tarvata tax sagam chesindru, ippudu JHMC lo gelpiste ellara disesam antunnaru BJP vallu. Meeru dani meeda nirnayam teeskuntara? Etla teestara ante vallu adu kuda chepte baaguntadi kada. Etla teestara? Mem safe ga untlo metlo mem unnam. తీస్తే చేస్తే టీఆర్ఎస్ చేయాలి, ఏమైనా చేస్తే టీఆర్ఎస్ చేయాలి. వాళ్ళు ఎట్లా చేస్తారంటే చెప్తావా జరా? తీసేసి ఆలోచన ఉందా సార్? ఏమన్నా ఒక పని వివేక్ని అడిగి చెప్పు నాకు. మళ్ళీ సార్, యాజ్ ఏ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. మీరు నేనేం అనలేదు సార్, జర్నలిస్ట్గానే చెప్పిన నేను కూడా. మీరు వేరే పొలిటీషియన్ నేమ్ ఎందుకు తీసుకున్నా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, యాజ్ ఏ జర్నలిస్ట్ అందులో ఆయన కోర్ కమిటీ అది ఉన్నాడు కదా ఆయన, అడిగిన తప్ప చెప్పుకో అంటూ అడిగి చెప్పు అని చెప్తున్నా. ఎట్లా తీస్తారో లాజిక్ చెప్పాలి కదా జనానికి. నేనేమంటున్నా అంటే ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉంది, స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎల్ఆర్ఎస్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ఏ జీవో అయితే తెచ్చిందో అదే జీవో యథాతథంగా తెచ్చినాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుక? ఒకటి. రెండవది, వీళ్ళు గెలిస్తే ఎల్ఆర్ఎస్ మీద చేస్తారు, ఎట్లా చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుంది ఎల్ఆర్ఎస్లో. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది, పేద ప్రజలకు భారం మోపకుండానే మేము చేసినాం. చెప్పడానికి బుద్ధి లేకపోయినా అయినందుకు మనకన్నా ఉండాలి కదా సార్. దీని రిలేటెడ్ ఒక నిమిషం చెప్పండి, చెప్పండి తొందరపడదు. నేనేమంటున్నా అంటే ఏది పడితే చెప్తాం, నమ్మబలుపుతాం, అబద్ధాలు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోద్ది అనే పిచ్చి ప్రచారాలు ఇంకొకడ నడవచ్చు, కానీ హైదరాబాద్లో నడవయి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు. అవసరమైతే ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోగలిగింది టీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలకు అనుకూలంగా తీసుకుంటాడని ప్రజలకు బాగా తెలుసు. వాటి వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నా పాపం వాళ్ళ ఆశలు అడియాసలు అయితే ఒకటి. రెండవది, మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఇందులో కేంద్రమో లేదా ఇంకోరో చేయగలిగేది ఉండదు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, కేసీఆర్ గారే చేయాలి. అవసరమైతే కేసీఆర్ గారు ఆ విషయంలో ఆలోచిస్తారు. ఓకే సార్, రిలేటెడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్యాక్స్ సగం చేసినారు, ఇస్ గుడ్ థింగ్. కానీ అదే ప్రజల పైన ఎల్ఆర్ఎస్ అనేది 1,00,000 రూపాయలు పడతాదని చర్చ కూడా జరుగుతుంది కదా. శివారెడ్డి గారు, మేము ఒక హైదరాబాద్లోనే చేసినామా కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్నారని? హైదరాబాద్నే ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించినామా, లేకపోతే రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలో తగ్గించినామా? మొత్తం తగ్గించినాం కదా. అట్లాంటప్పుడు రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలోనే ఎలక్షన్ లేవు కదా. 130 మున్సిపాలిటీలు ఎలక్షన్ జరిగింది, 122 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంకేమనాలా నేను? వాపును చూసి బల్బు అనుకుంటున్న గురించి ఎక్కువ మాట్లాడేటప్పుడు టైం వేస్ట్ కదా.
Okay, that girl. Yeah, ma'am. Okay, Satyam. నా నమస్తే అన్న, నా పేరు సత్యనారాయణ. చెప్పండి సత్యనారాయణ గారు. నా గత ఎన్నికల్లో మీరు 99 సీట్లు ఒంటి చేత్తో పోరాడి సాధించిండు, ఆ తర్వాత ప్రమోట్ అయ్యారు మున్సిపల్ మినిస్టర్గా. ఈసారి ఏం కాబోతున్నారు మీరు విజయం సాధిస్తే? నేను సత్యనారాయణ గారు ఒకటి మాత్రం చెప్తాను, నేను 99 సీట్లు ఒక్కడే గెలిపించుకోవడానికి తప్పదు. నేను అట్లాంటి మీరు ఒంటి చేత్తో పోరాడారు, ఒక్కరే సిటీ మొత్తం రోడ్ షో చేశారు, సీఎం గారు పెద్ద క్యాంపెయిన్ చేయలేదు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి అపోహలు నాకు లేవు, అట్లాంటి భ్రమలు కూడా నాకు లేవు. నేను చాలా పెద్ద లీడర్ అనే భ్రమ నాకేం లేదు. మా వాళ్ళందరూ డివిజన్ డివిజన్కి వచ్చి కష్టపడితే పాపం ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచాం తప్ప నేనేదో గెలిపించినా పోకడం నాకు లేదు, నెంబర్ వన్. రెండవది, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, వీ హ్యావ్ అ వెరీ ఏబుల్ లీడర్ ఇన్ ద ఫామ్ ఆఫ్ కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతుందని ఇప్పటిదాకా నేను సుదాహరణంగా చెప్పిన. కాబట్టి ఇప్పుడున్న నాకు ఉన్న పొజిషన్ చాలా సంతృప్తిగా, బ్రహ్మాండంగా ఆయన ఇచ్చిన అవకాశమే చాలా పెద్దది. కాబట్టి ఇంతకంటే నాకు ఏం వద్దు, హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉండని, నువ్వు కూడా హ్యాపీగా అన్న. మీరు ప్రతిదీ గత 6 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా ఏది ట్యాక్స్ పెంచలేదని చెప్తూ వస్తున్నారు. వాస్తవం కూడా ఏ విధమైన ట్యాక్సులు పెంచకుండా ఆదాయ మార్గాలు ఎట్లా, మళ్ళీ సిటీకి ఇంత పెద్ద ఎత్తున మీరు ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఏ విధంగా ఆదాయ మార్గాలు ఏంటి, మరి ఏ విధంగా పెట్టుబడులు పెట్టబోతున్నారు? ఒక్కడైతే పక్కా చెప్తాను నేను, ఒకవేళ మేము చేయలేమని చెప్తాను, పేదలకు నష్టం జరుగుతుంటే మాత్రం చెప్తాను, కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ అని మాత్రం చెప్పి తప్పించుకున్నాను అది మాత్రం పక్కా చెప్తాను. చేయగలిగేదే చెప్తాం, అంతకే కమిట్ అవుతాం తప్ప చేయలేనివి చెప్పడం. ఉదాహరణకు చెప్తా ఉన్నాను, మేము 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు 200,000 అన్నారు. ఏదో పోటీలాగా వేలంపాట్లు, మేము పోలేదు ఆ వారిలోకి, మేము పోలేదు ఆ వేలంపాట్లు, మేము పోలేదు. మేము చేయగలిగేదే చెప్పాం ప్రజలకు, అందుకే చేస్తున్నాం, చెప్పినవి చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తాం. భవిష్యత్తులో పెద్దలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారు చూసుకుంటారు ఎట్లా నడపాలి రాష్ట్రాన్ని. నాకంటే బాగా మీకంటే బాగా వారికి తెలుసు, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గత ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఈ ఎన్నికల్లో ఏమైనా మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందా? మొన్ననే దీపావళి అయిపోయింది, నెక్స్ట్ కార్తీక పౌర్ణమి ఉంది, అన్ని పటాకులు ఒకరోజు కలవచ్చు. కొన్ని Hi, Deepthi here from BBC News. Couple of questions. What is the status? Could you please be louder, please? What is the status of Pharma City? How many companies are going to be set up there? You've mentioned that the main important agenda is also to be moving out polluting industries out of Hyderabad. What is the plan of action for it? And the last question, will climate change and environment be ever an issue of election agenda, part of election agenda? I think it already has become a part of the agenda, because what happened in Hyderabad recently is a grim reminder of, you know, what lies ahead. So therefore, Telangana government, in fact, unlike any other state in the country, has embarked on a very ambitious program called Haritaharam. We have in fact brought in revolutionary reforms, if you ask me, in the form of earmarking 10% of the budget toward green budget. These are things that has never been done by any government in the past. So climate change and environment is something that is extremely close to our heart. Nobody can question our commitment or sincerity on that. Now, I actually forgot your two other questions. Status of Pharma City, yes, there is some political, you know, resistance which is manufactured, but I do believe that people eventually will see through those sinister designs and will support us. So hopefully it will all fall in place and eventually Hyderabad will be home to the world's largest pharma cluster. And the last question you asked was about moving out polluting industries. Let me say it again. Shifting of polluting industries does not mean shifting of pollution. Even when we shift them to a new location, we should ensure that they don't pollute there either. So therefore, we have to build the adequate infrastructure, only then we can ask them to move out. So we are in the process of building 13 clusters, but yes, it is going slow. I will work on it. Not that I can give you an answer to readily, but I'm sure I can come up with something later. Okay, yeah. And I can get you to get you to dilute. Last two questions maybe? Last two? Yeah, we'll take last three questions. I think they also ran out of questions. They wanted to ask everything and they've done it. Yes, sir. Hello, sir. Venkat from Vartha, sir. Hi, Venkat. Sir, Varda time happened, right? After election, sir, the result, sir, the issue, sir, ration card mandatory, sir. But the ration card due, sir, the government is not giving. Then you suddenly be just, sir. Now, first part, I am in the. We run our SEC. Somebody who work order, sir, nina state election commissioner, garu. Then, prakaram. నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో రిక్వెస్ట్ చేశారు, దీనివల్ల టీఆర్ఎస్కి లాభం అవుతుందని వాళ్ళు ఆపారు. ఓకే, నో ప్రాబ్లం. ఇందాకే చెప్పాను నేను, మీరు విన్నట్లు లేరు, ఎనీ జెన్యువైన్ ఎలిజిబుల్ బెనిఫిషియరీ విల్ సర్టన్లీ గెట్ ఇట్. అందులో ఏం అనుమానం లేదు, వీఆర్ కమిటెడ్. మేము సీఎం గారు ఇదివరకు చెప్పారు,
500 కాకపోతే ఇంకో 100 కోట్లు పోతుందేమో కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు, ఇస్తారు. ఓకే శ్రీకాంత్, రేషన్ కార్డ్ మ్యాండేటరీ చేసేస్తారు. ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి, నో తప్పే ఉందండి. అందులో శ్రీకాంత్ ఎన్టీవీ లాస్ట్ క్వశ్చన్. శ్రీకాంత్ యూ గెట్ నా సైడ్ నుంచి వన్ క్వశ్చన్ అండి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో సీఎం గారి ప్రచారం ఏమైనా ఉంటుందా? దుబ్బాకలం మీరు కానీ సీఎం గారి ప్రచారం కానీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న ఒక చర్చ కూడా ఉంది, దీనిపై మీరేమంటారు? ఒలికిపోయిన పాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇంకా ఉంది, టైం ఉంది, 29 దాకా ప్రచారం ఉంది. అప్పుడు మనం సీఎం గారి ప్రచారం ఉంటుందా లేదా అనేది నాకు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. బట్ నేనైతే చేస్తాను, ఎందుకంటే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనైతే ప్రచారం చేస్తాను. సీఎం గారి విషయంలో ఇంకా క్లారిటీ లేదు, ఉంటే తప్పకుండా మీకు చెప్తాను. సార్ నా పేరు ఉమా. సో కరోనా టైం నుంచి ఇప్పటి వరకు చాలా మంది జర్నలిస్ట్లకి COVID-19 వచ్చింది. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది చనిపోయారు. అండ్ ట్రీట్మెంట్ కొన్ని హాస్పిటల్లో హాస్పిటల్ సిబ్బంది యాక్సెప్ట్ చేయట్లేదు సార్. హెల్త్ కార్డ్ని కూడా హెల్త్ కార్డ్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి పంపిస్తున్నారు. సో పేద జర్నలిస్టుల పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గా ఉంది సార్ దీనిపైన. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు